కెమెడీ నాగబాబు బాలయ్య గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఇంకొక్కసారి బాలయ్య గురించి నువ్వు కానీ మాట్లాడినట్టు మాకు తెలిస్తే 32 పళ్ళు రాలగొట్టి నీ చేతులు పెట్టాల్సి వస్తుంది. నువ్వెంత, నీ బతుకెంత కామెడీ బతుకునేది? కామెడీ చూసుకోవాలి నువ్వు. ఈ రోజులకి నీకే పని, నిన్న అన్నాడా, నీ అన్నను అన్నాడా? లేదు కదా, నీకెందుకు వచ్చింది? నీకేం అవసరం వచ్చింది మాట్లాడడానికి? నువ్వు అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తగ్గుకుంటారా? దొంగలను ఒప్పుకుంటారా? చేస్తున్నారా మీరు ఆ పనులు? మీకెందుకు? మీ స్థాయి ఏంటి? స్థాయిని బట్టి మాట్లాడలేదు కదా మీరు. కామెడీ హీరో నువ్వు, నువ్వా హీరో గురించి మాట్లాడేది? మా హీరో గురించి నీకే పడ్డా? ఇంకొక్కసారి కానీ ఎక్కడన్నా బాలయ్య గురించి మాట్లాడినట్టు తెలిస్తే నాగబాబు పట్టలు ఊరిపోతాయి, నీకు పట్టాలు రేగిపోతాయి. నీకు ఇదే చెప్పడం, నీకు మర్యాదగా చెప్తున్నావు. ఇప్పుడు 2-3 సార్లు చూసాం, నీ తమ్ముడు గాడ్సే విషయం వస్తే తప్పించుకున్నాడు. జనసేనకి నాగబాబు సంబంధం లేదు, వాడు ఎవడు వాడని. నీ బతుకు అది, నువ్వు మళ్ళీ మాట్లాడతావు. నీకు అవసరం, నీకు అవసరమా ఇవన్నీ? బాలకృష్ణ విషయం ఈ రోజులంతా కామ్గా ఉంటే నువ్వు ఇప్పుడు కామెడీ గడివి, పెద్ద పోటీ గడివి, నువ్వు నీకు అవసరమా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండు. నీ అందరూ పార్టీ అమ్మేసినప్పుడు నిద్రపోతున్నావా? ఏం పెట్టుకోను నోట్లో నువ్వు? ఒకరోజు నీ తమ్ముడితో ఉంటావు, ఒకరోజు నీ అన్నతో ఉంటావు. రకానికో పార్టీ, రకానికో రంగు. మీరు కూడా మాట్లాడాలంటారా? 1-2 గెలిచాడరా మా హీరో? మీరు గెలిచారంటారా? గెలిచి మాట్లాడండి రా జనాల్లోకి వచ్చి బచ్చా నాకు వెళ్ళగలరా?